हाय फ्रेंड्स, वेलकम टू फ्रेशर्स नाउ तेलुगु यूट्यूब चैनल। फ्रेंड्स, ई वीडियो मनं आरआरबी एनटीपीसी परीक्षलकु संबंधिंचिन जनरल साइंटिफिक अंड टेक्नोलॉजिकल डेवलपमेंट्स ऑफ इंडिया ई टॉपिक की संबंधिंचिन बिट्स गुरिंचि ई वीडियो मनं नेर्चुकुंदां। భారతదేశం యొక్క మొట్టమొదటి ఆర్యభట్ట ఉపగ్రహం ఎక్కడి నుండి ప్రయోగించబడింది? ఆన్సర్: సోవియట్ యూనియన్. భారతీయ నిర్మిత ప్రయోగ వాహనం SLV-3 కక్షలో ఉంచిన మొదటి ఉపగ్రహం ఏది? ఆన్సర్: రోహిణి. ఇప్పటి వరకు భారతదేశం ప్రయోగించిన మొత్తం ఉపగ్రహాల సంఖ్య? ఆన్సర్: 60. భారతదేశం ఏ సంవత్సరంలో తొలి ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించింది? ఆన్సర్: 1975. భారత అంతరిక్ష కార్యక్రమానికి పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? ఆన్సర్: విక్రమ సారాభాయ్. భారతదేశంలో ఇంటర్నెట్ను BSNL ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఆన్సర్: ఆగస్టు 15, 1995. 2009లో నోబెల్ బహుమతి పొందిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్: వి రామకృష్ణన్. భారతదేశంలో మొదటి అణు మొక్కలు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్: తారాపూర్, మహారాష్ట్ర. భారతదేశంలో తయారైన మొదటి అణు రియాక్టర్ పేరు? ఆన్సర్: అప్సరా. భారతదేశంలో మొదటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది? ఆన్సర్: డార్జిలింగ్. భారతదేశంలో ఏ ఆనకట్ట అతిపెద్ద నీటి నిల్వను నిలిపివేస్తుంది? ఆన్సర్: ఇంద్రిసాగర్ ఆనకట్ట. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్: బెంగళూరు. భారతదేశంలో మొదటి మానవరహిత చంద్ర పరిశోధన చంద్రయాన్-1 ఎక్కడి నుండి ప్రారంభించబడింది? ఆన్సర్: శ్రీహరికోట. ఆవిరి యంత్రం యొక్క ఆవిష్కర్తగా ఎవరిని పిలుస్తారు? ఆన్సర్: జేమ్స్ వాట్. ప్రపంచ 2వ మరియు భారతదేశపు మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ దుర్గా సృష్టికర్త ఎవరు? ఆన్సర్: సుభాష్ ముఖోపాధ్యాయ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? ఆన్సర్: చెన్నై. భారతదేశంలో స్థాపించబడిన మొదటి ఐఐటి కాలేజీ ఎక్కడ ఉంది? ఆన్సర్: ఐఐటి ఖరగ్పూర్. బాక్రా ఆనకట్ట ఏ నదిపై ఉంది? ఆన్సర్: సట్లెజ్ నది. ఏ సంవత్సరంలో ఐజాక్ న్యూటన్ మొదటిసారి మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ ఫిలాసఫీను ప్రచురించాడు? ఆన్సర్: 1687. భారతదేశంలో ఏ రోజును ఎస్ రామానుజన్ గౌరవార్థంగా జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆన్సర్: డిసెంబర్ 22. ఏ సంఖ్యను రామానుజన్ హార్డీ నెంబర్ అని పిలుస్తారు? ఆన్సర్: 1729. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? ఆన్సర్: కోల్కత్తా. 1914లో కోల్కత్తాలో జరిగిన తొలి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్: అశుతోష్ ముఖర్జీ. భారతదేశంలో అతిపెద్ద ప్లానిటోరియం ఎక్కడ ఉంది? ఆన్సర్: బిర్లా ప్లానిటోరియం, కోల్కత్తా. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వ్యవస్థాపకుడు ఎవరు? ఆన్సర్: జంషెడ్జీ టాటా. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్: భారత ప్రధాని. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఆన్సర్: కటక్. జైపూర్లో జంతర్ మంతర్ని ఎవరు నిర్మించారు? ఆన్సర్: జైసింగ్-2. భారతదేశపు మొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం ఏది? ఆన్సర్: SLV-3. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో మొదటి చైర్మన్ ఎవరు? ఆన్సర్: విక్రమ్ సారాభాయ్. భారత అణు కార్యక్రమ పితామహుడు ఎవరు? ఆన్సర్: హోమీ జై బాబా.
భారత దేశంలో స్మైలింగ్ బుద్ధుని కోట్ పేరుతో మొదటి అణుపరీక్షను ఏ సంవత్సరంలో నిర్వహించారు? ఆన్సర్ 1974. ఇండియాలో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1930. భారతదేశంలో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ అలహాబాద్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ నాగపూర్. అంటార్కిటికాలో భారతదేశపు మొదటి శాశ్వత బేస్ స్టేషన్ ఏది? ఆన్సర్ దక్షిణ గంగోత్రి. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ కోల్కత్తా. ఏ సంవత్సరంలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ స్థాపించబడింది? ఆన్సర్ 1931. పరిణామ సిద్ధాంతాన్ని ఏ శాస్త్రవేత్త రూపొందించారు? ఆన్సర్ చార్లెస్ డార్విన్. విద్యుత్ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ బెంజమిన్ ఫ్రాంక్లిన్. టెలిస్కోప్ను ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ హాన్స్ రిప్పర్ హే. నోబెల్ బహుమతిని పొందిన మొదటి మహిళ ఎవరు? ఆన్సర్ మేరీ క్యూరీ. రసాయన మూలకం కోసం ఆవర్తన పట్టికను ఎవరు రూపొందించారు? ఆన్సర్ దిమిత్రి మెండలీవ్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు? ఆన్సర్ 1921. జూలై 16 1945న యుఎస్ఏ నిర్వహించిన మొదటి అణుపరీక్ష యొక్క కోడ్ పేరేమిటి? ఆన్సర్ ట్రినిటీ. పోలియో వ్యాక్సిన్లను ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ జోనాస్ సాల్క్. ఏ వాయువును నవ్వే వాయువు అని కూడా అంటారు? ఆన్సర్ నైట్రస్ ఆక్సైడ్. వాతావరణంలోని ఏ వాయువు అతిపెద్ద పరిమాణంలో ఉంటుంది? ఆన్సర్ నత్రజని. మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏది? ఆన్సర్ చర్మం. ఏ రక్త సమూహాన్ని యూనివర్సల్ గ్రహీతలు సమూహం అంటారు? ఆన్సర్ ఏబి గ్రూప్. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.